తప్పు చేయడం వేరు, పొరపాటును స్టేట్మెంట్లు ఇవ్వడం వేరు, ఆ తర్వాత పొరపాటు అని తెలిసినప్పుడు క్షమాపణ చెప్పడం వేరు. ఆ సంస్కారాన్ని పాటించారు జపాన్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే, మాజీ ప్రధానమంత్రి. ఏంటి అంటే, ఆయన పదవిలో ఉన్నటువంటి సందర్భంలో ఒక గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే, ఇది పొలిటికల్ ఫండింగ్ స్కాండల్ ఒకటి జరిగింది అన్నటువంటిది. చెర్రీ బ్లోజమ్ స్కాండల్ అని అప్పట్లో బాగా పాపులర్ అయింది. రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక తప్పు జరిగింది అన్నటువంటి, రాజకీయ కోణంలో ఒక కుట్ర జరిగింది అన్నటువంటి కోణంలో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది ఇప్పుడు లేటెస్ట్గా షింజో అబే ఓపెన్గా పార్లమెంట్లోనే క్షమాపణ చెప్పారు. తాను చేసినటువంటి ఆరోపణలు తప్పు అనేటువంటిది, తప్పు సమాచారాన్ని ఇచ్చినందుకు క్షమాపణ కోరుతున్నానంటూ పార్లమెంటులో అందరు ఎదుర్కొంటూ క్షమాపణ చెప్పడం అన్నటువంటిది ఇక్కడ క్లియర్ అంశం. ఇందులో ఈవెన్ దో ద అకౌంటింగ్ వాజ్ డన్ వితౌట్ మై నాలెడ్జ్, ఐ ఆమ్ కీన్లీ అవేర్ ఆఫ్ మై మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఐ వుడ్ లైక్ టు డీప్లీ అండ్ సిన్సియర్లీ అపాలజైజ్ టు ద పీపుల్ అని చెప్పేసి ఆయన అధికారికంగా తల వంచి క్షమాపణ చెప్పడం అనేది ఇక్కడ ముఖ్యం. ఐ వాజ్ డివోటెడ్ టు మై డ్యూటీస్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. సో ఇందులో ఈ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి తప్పుడికి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఆనాడు జరిగినటువంటి తప్పుని తను క్షమాపణ చెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అలాంటి సంస్కారం కనుక మన దేశంలో ఉండుంటే రాజకీయ నాయకులు రోజుకి 200 సార్లు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అనుకుంటే, పొద్దున ఒక మాట చెప్పి సాయంత్రం ఒక మాట, మాటలు మారుస్తూ ఉండటం, లేకపోతే మన దేశం మీదనే అభాండాలు వేయడం, మన దేశాన్ని అపఖ్యాతి పాలు చేసేటువంటి వాళ్ళు నేలకి ముక్కు రాసినా కూడా తీరదనుకుంటా.